రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతోనే అగ్రసేవ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని దుబ్బాక వ్యవసాయ శాఖ ఏడీఏ శ్యామ్ సుందర్ తెలిపారు. అగ్రసేవ కేంద్రాల్లో రైతులకు నాణ్యమైన విత్తనాలతో పాటు ఎరువులను సబ్సిడీపై అందజేస్తున్నామని ఆయన అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో బస్ డిపో వద్ద అగ్రసేవ రెండవ దుకాణాన్ని ఏడీఏ శ్యామ్ సుందర్ ప్రారంభించారు. రైతులు విత్తనాలు ఎరువులు కొనేటప్పుడు తప్పకుండా బిల్లు తీసుకోవాలన్నారు. రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దుబ్బాక మండల కేంద్రంలో గతంలో ఒకటే అగ్రోసేవ కేంద్రం ఉండేదని, స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సహకారంతో రెండో అగ్రోసేవ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ఎంతగానో మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి ప్రవీణ్ కుమార్తో పాటు మిరుదొడ్డి వ్యవసాయ శాఖ అధికారి మల్లేశం పాల్గొన్నారు. ఈరోజు అగ్రో రైతు సేవా కేంద్రం 2 దుబ్బాకలో ప్రారంభోత్సవం కార్యక్రమం మొదలైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా రావాల్సి ఉంది. వాస్తవంగా అనివార్య కారణాల వల్ల వారికి వేరే పని ఉండడం వల్ల రాలేకపోయారు. యాక్చువల్ ప్రారంభోత్సవం గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చేయాల్సి ఉంది. అయితే ఈ రైతు సేవా కేంద్రము ఇక్కడ ఇంకొకటి శాంక్షన్ ఇవ్వడంలో మన గౌరవ ఎమ్మెల్యే గారి కృషి ఎంతో ఉంది. వారు మొదటి రోజు నుంచి ఎంతో పట్టుబట్టి తన డివిజన్లో మొత్తం అంటే కాన్స్టిట్యున్సీలో 4 నుంచి 5 ఇంకా పెంచాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా దుబ్బాక నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో ఇంకొక కేంద్రాన్ని అదనంగా ప్రారంభించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతుకు ఏదైనా సరే ప్రభుత్వం ద్వారా ప్రతి ఇన్పుట్ చేరాలనేది ప్రధాన ఉద్దేశం. దీనివల్ల ఏమవుతుందంటే నాసిరకం అనేది 100% నుంచి 0%కి వస్తుంది. అంటే నాసిరకం అనేది ఉండదు. విత్తనం కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఇవన్నీ నాణ్యతతో కూడినవి మాత్రమే ఇక్కడ నుంచి అమ్మబడతాయి. కాబట్టి వ్యవసాయ అధికారులకు విస్తరణ అధికారులకు కూడా కంట్రోల్ వ్యవస్థ అనేది చేతిలోకి వస్తుంది. ఇక ఇంతకుముందు అంటే ఎట్టబడితే అట్లా అమ్మేది ప్రైవేట్ వ్యక్తులు ఉండేవాళ్ళు విక్రయించేవాళ్ళు, దళారులు ఉండేవాళ్ళు వాళ్ళు విక్రయించేవాళ్ళు. ఇదంతా కంట్రోల్ అనేది మా చేతుల నుంచి దాటిపోయేది ఇంతకుముందు. ఇప్పుడు అట్లా కాకుండా కేంద్రీకృతమై ఒక మండల కేంద్రంలో కానీ నియోజకవర్గ కేంద్రంలో కానీ ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు పురుగు మందులు ఎరువులు విక్రయించడం జరుగుతుంది. కాబట్టి ఇది అకౌంటబిలిటీ ఉంటుంది. ప్రతిదీ కూడా ప్రభుత్వం చేత సబ్సిడీ ద్వారా అమ్మడం జరుగుతుంది. కాబట్టి కంట్రోల్ అనేది మా చేతిలో ఉంది. రైతులు కూడా సుభిక్షంగా ఉంటారు. ఏదైనా సరే ఏ చిన్న పొరపాటు జరిగినా దాన్ని సరిదిద్దుకునే అవకాశాలు మాకు ఉంటాయనే ఉద్దేశంతో ఇది నిర్వహించడం జరిగింది. మరొకసారి విజ్ఞప్తి చేయడం ఏంటంటే వారు ఏదైనా కొనేటప్పుడు ఎరువు కానీ విత్తనాలు కానీ పురుగు మందులు కానీ ఖచ్చితంగా బిల్లులు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అట్లాగే సాధ్యమైనంత వరకు అగ్రో రైతు సేవా కేంద్రాల్లో ఏదైతే ఉందో అక్కడ నుంచి కొనడం కొంటే బాగుంటుందని మరొకసారి వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఎందుకంటే ఇది ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న కేంద్రం. ఇది ఇక్కడ ఏది అమ్మినా కానీ నాసి రకం అనేది ఉండే ఛాన్స్ 0, అసలు ఉండదు. దీని మీద వ్యవసాయాధికారి నియంత్రణ 100% ఉంటుంది. ఏ చిన్నదైనా కానీ వ్యవసాయాధికారి రోజు తనిఖీ చేయడం జరుగుతుంది. అంటే ఇట్లానే కాదు, ప్రైవేట్ వ్యక్తులతో కూడా తనిఖీ జరుగుతుంది. ఇక్కడికి వచ్చే సరుకు ఏంటంటే ప్రభుత్వం నుంచి వస్తుంది కాబట్టి అకౌంటబిలిటీ ఫుల్గా ఉంటుంది. ఇదొకసారి మరి రైతు సోదరులు గమనించాల్సిందిగా మరొకసారి మనవి చేస్తున్నాం.